రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే, ఆ బయట తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్యాంప్ ఏర్పాటు చేసింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటూ ఉన్నారు, భువనేశ్వరి గారు, నారా బ్రాహ్మణి గారు, వీళ్ళు అక్కడికి వాళ్ళకి ఎవరైనా రావడం, సంఘీభావం ప్రకటించడం, పోవడం, వీళ్ళు వారానికి 2 సార్లు జైల్లోకి వెళ్ళి ములాఖత్ అయి రావడం, అండ్ ఇంటి ఫుడ్ అనేది అక్కడ నుంచి చంద్రబాబు గారికి పంపిస్తుండడం, మెడిసిన్ లాంటివి ఈ పనులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఒక సంఘీభావ ర్యాలీకి కాల్ఫర్ చేసింది. అంటే ఒక పెద్ద ర్యాలీగా వెళ్ళి నారా భువనేశ్వరి గారికి సంఘీభావం ప్రకటించాలి అని చెప్పి. సో రాజమండ్రిలో ర్యాలీలకు పర్మిషన్ లేదు, అనుమతి లేదు, కాబట్టి అనుమతి లేకుండా ర్యాలీలు చేయకండి, ర్యాలీలో పాల్గొనకండి, అలా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి పోలీసులు నోటీసులు ఇచ్చారట. సో ఆ పోలీసులు ఇచ్చిన నోటీసును ట్విట్టర్లో షేర్ చేసుకుంటూ నారా భువనేశ్వరి గారు, ఈ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే హక్కు ఎక్కడుంది? నా భర్త జైల్లో ఉన్నారు, ఈ పార్టీ నా కుటుంబ సభ్యులు లాంటిది. సో కష్టాల్లో ఉన్నప్పుడు తల్లికి సంఘీభావం ప్రకటించే బిడ్డలకు ఈ విధంగా నోటీసులు ఇచ్చే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి భువనేశ్వరి గారు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసుకుంటూ, పోలీసులు ఇచ్చిన నోటీసుని ట్విట్టర్లో షేర్ చేసుకుంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో మరి ర్యాలీలకు అక్కడ అనుమతి లేదు, రాజమండ్రి సెంట్రల్ జైలు ఆ పరిసరాల్లో కూడా భద్రతాపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నాము అని చెప్పి పోలీసులు అంటూ ఉన్నారు. ర్యాలీలు కూడా చేసుకునేయకుండా ఇదేం డెమోక్రసీ అని చెప్పి వీడు తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే చెబుతూ ఉన్నారు. వెరసి మొత్తానికి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కోసం, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచిన దగ్గర నుండి ఏదైనా ఒక సన్నివేశాన్ని, ఏదైనా ఒక సంఘటనను క్రియేట్ చేసుకొని మరీ రాజకీయ విమర్శలు అయితే భువనేశ్వరి గారు గట్టిగానే చేస్తూ ఉన్నారు. కనీసం ట్విట్టర్ వేదికగానైనా కూడా పోస్టుల రూపంలో.